అండి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది తెలంగాణలో? అంత బాగలేదు. ఎందుకు బాగలేదు అనిపిస్తుంది మీకు? చెప్పిన హామీలు ఏమి అమలు జరపట్లేదు. ఏదో వాళ్ళు తందా వాళ్ళు చేసుకున్నారు తప్ప, ఏమైతే ఎలక్షన్ లో చెప్పారో ఏది అమలు కావట్లేదు. రైతు రుణమాఫీ జరిగింది, ఏం జరగలేదు. 40% లోపే ఉంది, అన్ని అబద్ధాలే. ఉచిత కరెంట్ ఇస్తున్నాడు, గ్యాస్ సిలిండర్ ఇచ్చింది, గతంలో కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఎన్టీఆర్ కూడా ఇచ్చాడు, కానీ మధ్యలో కేసీఆర్ ఇవ్వలేదు. మరి ఎందుకు ఇరు? ఆయన కూడా ఇచ్చాడు కదా ఉచిత కరెంట్, ఇళ్ళకి ఇవ్వలేదు కదా, ఇళ్ళకి రైతులకే ఇచ్చాడు. ఏదో జన్మగలేదు కదా, పెద్ద లక్ ఏముంది? ఆయన వాళ్ళకి డబ్బులు కట్టలే, ఆడ బాకీ పెరుగుతుంది. మరి ఇక్కడ ఉచిత బస్సు కూడా ఇచ్చింది కదా, మరి ఉచిత బస్సు వాళ్ళు బస్సు ఇచ్చారు, ఆర్టీసీకి డబ్బులు కట్టరు, దివాలా చేస్తుంది, అది నడవని పరిస్థితి వస్తుంది. ఓకే, ఇప్పుడు హైడ్రాన్ ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు కదా, దాని వల్ల ఉపయోగం ఉంది అంటారు? అసలు ఏమైనా ఉపయోగం ఉంది, కానీ మరి అది సక్రమంగా చేస్తే ఉపయోగమే. నీళ్ళు కనపోతే టౌన్ బాగానే జరుగుతుంది. మరి అది సరైన పద్ధతి నడవలేదు, మాటలు వస్తున్నాయి. మరి మంచిగా నడిస్తే మంచిదే. అంటే కొండ సురేఖ సమంత అని కొన్ని మాటలు అంది కదా, ఎన్ కన్వెన్షన్ కి గల సంబంధాలు, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అలా మంత్రి హోదాలో కానీ ఆ లెవెల్ లో బయట మాట్లాడే కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు హైడ్రా సిస్టమ్ కి స్టే ఆర్డర్ ఇచ్చింది కదా మన హైకోర్టు నుంచి, మీరు ఏమనుకుంటున్నారు? అంటే అలా ఇవ్వడమే కరెక్టా, లేకపోతే ఏదైతే తప్పులు చేస్తేనే కదా హైకోర్టు ఇచ్చేది, రాత్రి ఇవ్వదు కదా. ఏదైనా అక్రమైన అని కూడా అక్రమం అంటే ఇచ్చి ఉంటది, లేకపోతే ఇవ్వదు కదా హైకోర్టు. న్యాయస్థానాన్ని మనం గౌరవించాలి కదా. కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ ప్రభుత్వం నచ్చిందా మీకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం? కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం. థ్యాంక్ యూ అండి.